తెలంగాణలో జల జగడం నడుస్తోంది. అసెంబ్లీ లోపల బయట అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య ఇదే వార్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన ఘటనలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి చూపుతుంటే దానికి దీటుగా బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది. అసెంబ్లీలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు మండిపడ్డారు. సభలో అవకాశం ఇవ్వకపోవడంతో మీడియా పాయింట్కు వచ్చి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. వారిద్దరి మధ్య మాటకు మాట ఇప్పుడు చూద్దాం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఆదిలాబాద్ నుంచి చేవెళ్ళ వరకు పాదయాత్ర చేసి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యాలి అని అంటే ప్రాణయిత చేవెళ్ళ నిర్మించాలి అని చెప్పి వారు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఆనాటి ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజల యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆ రోజు ప్రారంభించడం జరిగింది. అసలు మీ ప్రభుత్వం ఫెయిల్ చేసినారు. ఆనాడు తమ్మిడిహట్టి దగ్గర మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే అది చాప్రాల్ వైల్డ్ లైఫ్లో శాంచురీలో ఇరుక్కపోయింది. 2007లో మీరు ఆనాడు ప్రాణహిత చెవెళ్లకు ఆలోచన చేసి జీవోలు ఇస్తే 2014 దాకా మీరు అధికారంలో ఉన్నారు. 7 ఏళ్ళు మీరు అధికారంలో ఉండి ఎందుకు మీరు అనుమతులు తేలేదు? ఎందుకు మీరు తమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టలేదు? మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా 7 ఏళ్లలో కనీసం ఆ ప్రాజెక్టుకు మీరు అనుమతులు కూడా ఎందుకు తేలేకపోయారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. గతంలో ఉన్న ప్రభుత్వం ఏం చెప్పింది? బ్యారేజ్ కింద ఇసుక కదిలింది, ఇసుక కదిలితే ప్రాజెక్టు కుంగింది అని చెప్పింది అధ్యక్ష. నేను తమరి ద్వారా అడుగుతున్నా అధ్యక్ష, ఇసుకలో పీక మెడలు కట్టిండ్రు అధ్యక్ష, ఇసుక కదిలేటట్ల ప్రాజెక్టు బ్యారేజు కట్టి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు అది కుంగిపోయితే చుట్టూత పోలీసు పహారాలు, వాగా బార్డర్లో కూడా అంత పోలీసు పహారాలు లేవు. కేవలం ఒక మేడిగడ్డ దగ్గర జరిగిన దాన్ని పట్టుకొని మీరు కోడిగుడ్డు మీద ఈకలు బీకి రాజకీయంగా ఏదో 4 MP సీట్లు రావాలనో, రాజకీయంగా లబ్ధి పొందాలనో, మా మీద బురద జల్లాలని చెప్పి ఒక ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు. తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కల్లారా చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీణు విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది. నిన్న కాక మొన్న కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వచ్చినారు మన రాష్ట్రానికి ఒక వారం కింద. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వస్తే ఎక్కడికి పంపినారు? మల్లన్న సాగర్ను, రంగనాయక సాగర్ను చూపించారు. కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ను చూపిస్తే అది చూసి కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇది మహా అద్భుతం అని చెప్పి మనని మెచ్చుకొని పోయినారు. వీడియో ఫుటేజ్ ఉంది, పేపర్లలో కూడా వార్తలు వచ్చినాయి. మరి అవి కూడా చూపించాలి కదా. వీళ్ళే బాంబులు పెట్టి పేల్చిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టిండ్రు. బాంబులు పెట్టి పేలిస్తే సింపుల్ లాజిక్ అధ్యక్ష, ఏదైనా బాంబులు పెట్టి పేలిస్తే శకలాలు గాల్లోకి ఎగురుతాయి అధ్యక్ష, భూమిలోకి పోవు. ఇది అల్లు రాసే అబ్బాయికైనా అర్థమైంది. బాంబులు పెట్టి పేలిస్తే గాల్లోకి ఎగురుతుంది అధ్యక్ష, భూమిలోకి కుంగదు. పోలీస్ స్టేషన్లో అట్లా కంప్లైంట్ పెట్టింది కాబట్టి ఇది బాంబులు పెట్టి పేల్చిండ్రా, లేకపోతే కింద ఇసుక కలిగి పిట్టగూడు కడితే, పీక మేడలు కడితే కుంగిందా? ఇవన్నీ కూడా సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇప్పటికే 5 మంత్రులు పోయినారు, విజిలెన్స్ టీం పోయింది, దానికి ఎక్కడ తప్పు జరిగిందో తప్పకుండా గుర్తించండి, చర్యలు తీసుకోండి, వెంటనే బ్యారేజ్ను పునరుద్ధరించే పని చేయండి. ఇవాళ కూడా నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉన్నా నీళ్లు తీసుకోకుండా, రైతులకు నీళ్లు ఇవ్వకుండా కేవలం గత ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఒక దురుద్దేశంతో మీరు ఇలా ప్రాజెక్టును రెక్టిఫై చేయకుండా, రిస్టోర్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నారు.